దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనం. మీరు ఎన్నటికిని కృషింపక నీళ్లు పారు తోటవలే ఉందురు. ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడు మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఇదే యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనంలో అంటున్నాడు. నేను ఈ వాగ్దానం చెప్పడానికి కారణం ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీతో ఈ వాగ్దానం దేవుడు చెప్పటానికి గల కారణం, ఆయన శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సహోదరి, శాశ్వతమైన ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన ఎడల విడిచిపెట్టకుండా ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఏమంటున్నారంటే 9వ వచనంలో, కష్టం, దుఃఖం, బాధ ఇలాంటివి సహజంగా మనుషులం కాబట్టి మనకు వస్తాయి. ఆ పరిస్థితుల్లో ఆయన మనతో అంటున్న మాట, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థన చేయుచూ ఉండగా నేను వారిని నడిపించుదును. కన్నీళ్లతో ఏడుస్తూ ప్రభువా అని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనం ఆయనను ప్రార్థన చేస్తూ ఉంటేనంట ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఎక్కడ నడిపిస్తాడు? వారు తొప్పు పడకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాను అంటున్నాడు. మనతోనే ఈ మాట అంటున్నాడు. ఎక్కడ నడిపిస్తాడంట ఆయన? మనల్ని తొట్రుపడకుండా. ఇన్నాళ్ళు తొట్రుపడి దెబ్బలు తిన్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం, ఇక తొట్రుపడకుండా మనల్ని ఆయన చేయి పట్టి నడిపిస్తాడంట. ఎక్కడికి తీసుకుని వెళతాడు? నీళ్ల కాలువల యొద్దకు ఆయన నడిపిస్తాను అంటున్నాడంటే, అలా సమృద్ధి అయిన పరిస్థితుల్లోనికి నీళ్ల కాలువల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటాడంటే 13వ వచనంలో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాను. ఇన్నాళ్ళు దుఃఖం పరిపాలన చేసిందా జీవితంలో? ఆ దుఃఖాన్ని దేవుడు కొట్టివేసి దుఃఖానికి ప్రతిగా సంతోషమిస్తానంటున్నాడు మనకి. అంతమాత్రమే కాదు, ఇంకొక మాట అంటున్నాడు, విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందమిస్తానంటున్నాడు. ఇన్నాళ్ళు ఉన్న విచారాలన్నీ కొట్టివేస్తానంటున్నాడు. ఆ దిగులు, ఆ బాధ, ఆ ఆవేదన, ఆ విచారం అదంతా కొట్టివేసి ఆనందమిస్తానంటున్నాడు ఆయన. అంతమాత్రమే కాదు, ఆయన ఇంకా అంటున్నాడు, వారి కన్యకలు కానీ, వారి యవ్వనులు కానీ, వారి వృద్ధులు కానీ నాట్యమాడి సంతోషించేటట్టు చేస్తానంటున్నాడు. అంటే మనలో ప్రతి వ్యక్తిని, ఈ వాగ్దానం వింటున్న మీరు ఏ వయస్కులైనా సరే, మనల్ని ఆయన అంటున్నాడు నాట్యమాడి ఆనందించేటట్టుగా, సంతోషించేటట్టుగా చేస్తానంటున్నాడు. ఇంకా కింద వచ్చినలు అంటాడు, మీ యాజకులు కూడా సంతోషిస్తారు. అంటే మీకోసం ప్రార్థించేవారు కూడా సంతోషించేటట్టు చేస్తాడు. ఇక జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి పొందుతారు. నేను వారికి చేసే ఉపకారాలను తెలుసుకొని చాలు ఏసయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా అన్నట్టుగా చేస్తాను నేను. చాలు ఏసయ్యా, మనతోనేనండి దేవుడు ఎంత అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఇక చాలు ఏసయ్యా అని ఆయన ప్రజలైన మనల్ని అంటామంట. చాలు ఏసయ్యా, ఆయన చేసే ఉపకారాలను గురించి అవి తెలుసుకొని తృప్తి పొందుతామంట. థ్యాంక్ యూ అయ్యా, చాలయ్యా అనేటట్టు ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఇక అంటూనే ఈరోజు వాగ్దానం, ఇక ఎన్నటికీ కృషింపక. ఇన్నాళ్ళు కృషించాం, ఇన్నాళ్ళు ఆనందం కోల్పోయాం, ఇన్నాళ్ళు విచారాల్లో ఉన్నాం, ఇన్నాళ్ళు ఏదో అయిపోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏడుస్తూ వస్తారా? వాళ్ళు ఏడుస్తూ నాకు ప్రార్థన చేస్తే నేను వాళ్ళని చేయి పట్టుకుని నడిపించి ఇవన్నీ చేసి ఇక ఎన్నటికీ కృషించకుండా నీళ్లు పారు తోట వలె చేస్తానంటున్నాడు. నీళ్లు పారు తోట ఏ విధంగా, ఎప్పుడు,
పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుందో అలాంటి నీళ్లు పారు తోటలాగా మనందరి జీవితాన్ని మారుస్తానంటున్నాడు. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ మన వినికిడిలో, మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి, ఈ వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. వారి జీవితంలో మీరు ఆ విచారాలు కొట్టివేస్తానంటున్నారు. అంతమాత్రమే కాదు, ఆ దుఃఖాన్ని కొట్టివేస్తానంటున్నారు. దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి, విచారాలకి ప్రతిగా ఆనందమిచ్చి అయ్యా వారు నాట్యమాడి సంతోషించేటట్టు చేస్తానంటున్నారు. ఇక మీరు చేసే ఉపకారాలను తెలుసుకొని తృప్తి పొందేటట్టు చేస్తానంటున్నారు. ఇక ఎన్నటికీ కృషించిపోకుండా నీళ్లు పారు తోటలాగా చేస్తానంటున్నారు. నిజంగా ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చి నీ ఆనంద సంతోషాలు వారి కుటుంబాల్లో అనుగ్రహించమని ఈ కొద్ది మనంలో నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దయచేసి చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోరికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు, ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.